Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇళ్ల మధ్య సమాధులు, మంచం వాడకంపాయ నిషేధం. ఈ వింత గ్రామం మన రాష్ట్రంలోనే. సమాజం ఎంత ముందుకు వెళుతున్నా ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో సాంప్రదాయాలు ఆచారాలు అంటూ పాత పద్ధతిలోనే జీవనం సాగిస్తున్నారు. సాధారణంగా ఏ ఊరిలోనైనా సమాధులు ఇళ్లకు దూరంగా ఉంటాయి. ఇంటిలో గతించిన వారిని శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపి కొన్నాళ్ల తర్వాత సమాధి కడతారు. ప్రపంచంలోని ఏ ఊరిలోనైనా ఈ ఆచారం కొనసాగుతుంది. చనిపోయిన వారి కోసం ఊరి చివర ఒక ప్రత్యేక శ్మశాన వాటిక ఉండడం సాంప్రదాయం. కానీ ఇంటికి ముందే గతించిన వారి సమాధి ఉండడం, వారం వారం వాటికి పూజలు చేయడం ఆ ఒక్క ఊరిలోనే కనిపించే ఆచారం. గతించిన వారి ఆత్మల సన్నిధిలో తాము నివసించాలని, ఆ ఆత్మల ఆశీస్సులే తమకు అపురూపమని భావిస్తారు ఆ గ్రామ ప్రజలు. ఇదే కాదు, ఇలాంటి ఎన్నో ఆచారాలు వారు పాటిస్తారు. తమ చింతలన్నింటినీ రూపుమాపి తమ బ్రతుకులకు ఉత్సాహాన్ని నింపే స్వామి చింతల మునుస్వామి అని భావిస్తూ తమ ఇంటిలో వండిన ప్రతి వంటకాన్ని ముందుగా ఆ స్వామికి నైవేద్యంగా అందిస్తారు ఆ గ్రామస్తులు. తమ ఊరికి సమీపంలో ఉండే గంజిహళ్ళి గ్రామ బడే సాహెబు వలి తాత పెట్టిన శాపంతో ఆ ఊరు మంచం లేని వింత ప్రపంచంగా మారింది. ఈ ఊరిలో వింత ఏంటంటే, ఏ ఇంటిలోనూ మనకు మంచమే అగుపించదు, నేలనే పాన్పుగా భావించి నేలపై నిద్రించే ఆ గ్రామవాసులు ఇంటి ముందున్న సమాధులే తమకు శ్రీరామ రక్షగా భావిస్తూ ఉంటారు. శ్మశాన వాటిక లేని, మంచం వాడని వింత ఆచారాలు కలిగి సమాధులే అండదండగా భావిస్తోంది అయ్యకొండ గ్రామం. 7 తరాలుగా నిరంతరాయంగా క్రమం తప్పకుండా ఈ ఆచారాలు పాటిస్తున్నారు ఈ గ్రామస్తులు. ఇలాంటి వింత వింత ఆచారాలు ఉన్న గ్రామం ఎక్కడో ఉంది అనుకోకండి, అది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. కర్నూలు జిల్లా గోనగాండ్ల మండలంలో ఉంది. దీని పేరు అయ్యకొండ గ్రామం. కర్నూలుకు 61 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో 254 కుటుంబాలు ఉండగా 1426 జనాభా ఉంటుంది. పురుషులు 768, స్త్రీలు 658 మంది ఉన్నారు. ఊరంతా మాలదాసరికి చెందిన ఒకే కులం వారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న అయ్యకొండ గ్రామంలో శ్రీ చింతల మునుస్వామి ఆలయం ఉంది. అక్కడి పెద్దల అభిప్రాయాల ప్రకారం 3.5 శతాబ్దాల క్రితం అయ్యకొండపై చింతల మునుస్వామి తాత ఉండేవారు. ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంజిహళ్ళి గ్రామంలో పెద్ద భూస్వామి ఇంటిలో ఎల్లప్ప అనే వ్యక్తి పశువుల కాపరిగా ఉండేవారు. ఓ రోజు యజమాని ఒక ఆవును తీసుకెళ్లి తన కూతురుకి ఇచ్చి రావాల్సిందిగా ఎల్లప్పను ఆదేశించారు. దీంతో ఆవును తీసుకువెళుతూ ఉండగా అది తప్పించుకుని వెళ్ళిపోవడంతో యజమాని ఆగ్రహించి ఆవును వెతుక్కొని తేవాలని ఆదేశిస్తారు. దీంతో ఎల్లప్ప అడవిలో వెతుక్కుంటూ కొండపైకి వెళతారు. అక్కడ రాళ్ల గుహలో శబ్దం రాగా రాళ్లచాటు నుంచి తొంగి చూస్తారు. అక్కడ కూర్చున్న చింతల మునుస్వామికి తప్పించుకుపోయిన ఆవు పితకకుండానే పాలు ఇస్తుండడం, మునుస్వామి తాత దోసిలి పట్టి పాలు తాగుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోతారు ఎల్లప్ప. ఇది చూసి తాత శక్తులు కలిగిన స్వామిగా భావించి భూస్వామి వద్ద పని మానేసి మునుస్వామి చెంతకు చేరి సేవలు చేసుకుంటూ ఉండిపోతారు. చింతల మునుస్వామి వద్ద సేవలు చేస్తూ జీవిస్తున్న ఎల్లప్ప కుమారుడు బాల మునుస్వామి చనిపోయిన తరువాత తన ఇంటి ముందే సమాధి చేస్తారు. ప్రతి శనివారం ఆ సమాధికి ఆవు పేడతో అలికి అగరొత్తులు వెలిగించి పూజించారట. కుటుంబాలు పెరుగుతూ పోవడం, ఆయుష్ తీరి చనిపోయిన వారిని ఇళ్ల ముందే అంత్యక్రియలు చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. ఆ రోజుల్లో చింతల మునుస్వామి తాత వద్ద సేవలు చేస్తూ ఉండిపోయిన ఎల్లప్ప తినడానికి సమీపంలోని గ్రామాలకు వెళ్ళి అక్కడ అడిగి తెచ్చుకున్న ఆహారాన్ని ముందుగా స్వామి చెంత ఉంచి పూజించిన తరువాతే భుజించేవారట. అన్నంతో పాటు ఏ వంట అయినా ఇలా చేసేవారట. దీంతో ఆయన కుటుంబ సభ్యులు వంశీయులు ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ వస్తున్నారు. అన్నం, పప్పు, కూరగాయలు, ఆకుకూరలు, మాంసాహారం, తీపి వంటలు, ఇలా ఏ వంట వండినా ముందుగా చింతల మునుస్వామి ముందు పూజించిన తరువాతే నోటిలో పెట్టుకుంటున్నారు. అత్త ఇంటి నుంచి బయటకు వెళితే ఆమెకు తెలియకుండా కోడలు చేసుకున్న వంట సైతం ఆలయంలోకి తీసుకువెళ్ళాలి. ఆమె వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ఎవరితోనైనా పంపించి పూజ చేయించిన తరువాతే తినాలి. చివరకు మద్యం, సార, కళ్ళు ఇలా ఏం తాగాలన్నా తాత ముందు పూజ చేయాల్సిందే. మంచం వాడని వింత ఊరుగా అయ్యకొండకు పేరు. గంజిహళ్ళి బడే సాహెబ్ తాత, చింతల మునుస్వామి తాత ఇద్దరూ స్నేహితులు. గంజిహళ్ళి ఉరుసుకు వెళ్లిన మునుస్వామి తన తిరుణాలకు ఆహ్వానించగా బల్లి రూపంలో వస్తారు బడే సాహెబ్ తాత. ఇది గ్రహించని మునుస్వామి తాత మంచంపై కూర్చుని ఉండి తిరుణాలకు రాలేదని బడే సాహెబ్ తాతపై కోపడతారట. అప్పుడు ప్రత్యక్షమైన బడే సాహెబ్ తాత మంచంపై కూర్చున్న నువ్వు నేను వచ్చినా గ్రహించకుండా కోపగించుకుంటావా అని ఆగ్రహించి తాత మంచం వాడలేదని ఆ గ్రామస్తులు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. మనిషి పుట్టిన తరువాతే ఆచారాలు పుట్టాయి.